విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. 1 తిమోతి 6:12. మంచి పోరాటము పోరాడుము. నా తండ్రి జీవితమును ఈ ఒక్క మాటతో వివరించవచ్చును. జీవితము ఒక పోరాటము, కానీ మనము ఎలాంటి పోరాటములు పోరాడుతున్నాము? విశ్వాస పోరాటం చేస్తున్నామా? నీవు విశ్వాస పోరాటములు పోరాడని పక్షంలో స్వంత పోరాటములు చేస్తుంటావు. విశ్వాస పోరాటముల విషయంలో దేవుడే ఆ పోరాటములు చేయాలని ఆశించాలి. కాబట్టి మనము జీవితంలో దేవుని పోరాటములను లేదా మన యొక్క స్వంత పోరాటములను పోరాడుతూనే ఉంటాము. కొందరికి భావి యుద్ధశాలులుగా పేరుంటుంది. ఒకరితోనొకరు యుద్ధం చేయకుండా అట్టివారు నూతిలో నుండి ఒక్క బకెట్ నీళ్లను కూడా తోడిపోయలేరు. అయితే బైబిల్ వేరొక పోరాటము అనగా విశ్వాస పోరాటమును గురించి చెబుతున్నది. నీవు దేవుని యుద్ధములను చేసినప్పుడు నీ స్వంత పోరాటములను ఆయన చేస్తాడు, మరియు నీవు భావి యొద్ద తగువులాడే మనిషిగా జీవించవచ్చు. కానీ ఇక నుండి అలా జీవించవు. నీవు అన్యజనులకు చెందిన మనిషివైతే అలాగే ఉంటావు, అక్కడే జీవించి అక్కడే చనిపోతావు. అయితే నీవు దేవుని వాక్యం మీద ఆధారపడి దాని ప్రకారం జీవించినట్లయితే విశ్వాస పోరాటములు చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మంచి విశ్వాస పోరాటములు చేసిన విశ్వాస వీరులను గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు తమ స్వంత పోరాటములను గాక దేవుని పోరాటములను చేశారు, విశ్వాస పోరాటమే చేశారు. ఒకప్పుడు దక్షిణ ఇండియాలో ఒక చోట ఉజ్జీవ కుటుంబంలో బోధించుచుండగా ధనికుడైన ఒక లాయర్ గారు ఒక చెక్కును పంపించారు. అది చూసి లాయర్ గారు దేవుని వాక్యం వినడానికి కూటములకు ఎన్నడూ రాలేదు అంటూ ఆ చెక్కును పంపించారు. ఆయన విశ్వాసము చెక్కులు లేదా డబ్బు మీద కాదు, దేవుని వాక్యం మీద మనము లంగరు వేసి ఉండేవారంగా ఉండాలి. నా తండ్రి దేవుని పోలికగా మనం జీవించాలి. విశ్వాసమును ఆధారం చేసుకుని ఆయన విశ్వాస పోరాటములు చేసినట్టుగా మనమును విశ్వాస పోరాటములు దేవునితో జయించాలి. రాజు వేసుకునే కవచమును దావీదుకు తొడిగించడానికి పౌలు ప్రయత్నం చేశాడు, కానీ దావీదు విశ్వాసమున్న మనిషి కనుక సౌలు యొక్క యుద్ధ కవచపు పరిమితులలో తాను యుద్ధము చేయలేనని కనుగొన్నాడు. ఎందరు రాజు యొక్క కవచమును తొడుగుకోవాలనుకుంటారో నేనెరుగను. యహలోక పద్ధతులు విశ్వాస మార్గం ఎదుట ఎన్నటికీ నిలువనెరవు. సత్యమునకు విరోధముగా నీవు పోరాడలేవు. అలా జీవించడానికి ఇప్పుడు మనవంతు వచ్చింది. దేవుని వాక్యమునకు విరోధముగా మనం పోరాడినప్పుడు మనము గాయములు పొందుతాం. సత్యమునకు విరోధముగా నీవు పోరాడలేవు. జీవము గల దేవుని మీద దావీదు విశ్వాసముంచాడు. ఈ లోకపు సంగతులను మనస్కరించలేదు. విశ్వాసమూలముగా జీవించి తన జీవిత కాలమంతా విశ్వాస పోరాటములు చేశాడు. తల్లిదండ్రులముగా మనము బిడ్డలకు ఎట్టి ఆయుధములను ధరింపజేస్తున్నాము? తమ బిడ్డల కొరకు ప్రజలు కోరేదంతా లోక సంపాద్యములే. దావీదు దేవుని మీద విశ్వాసముంచి దేవుని పోరాటములను చేశాడు. విశ్వాస మార్గమునకు గొల్యాతు అడ్డు నిలవలేకపోయాడు. నేడు మన జీవితముల కొరకు ముఖ్యమైన ఎంపికలను చేసుకోవాల్సి ఉన్నది. మనము సౌలు కవచం మీద నమ్మికించుతున్నామా, లేక దావీదు యొక్క 5 నున్నని ఎట్టి రాళ్లను కోరుకుంటామా? మనలో ప్రతి ఒక్కరి ఎదుట ఈ ఎంపిక ఉన్నది. గుర్రపు రౌతులు మరియు రథములతో కూడిన తన దండును తీసుకుని ఫరో దేవుని ప్రజలను సమీపిస్తున్న సమయంలోనే పరమందున్న దేవుడు వారి పరిస్థితులను తారుమారు చేస్తున్నాడు. యెహోవా వారి రథచక్రములను ఊడిపట్టినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు ఎదుట నుండి పారిపోదాము, రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. మనము విశ్వాసపు నడకను అభ్యాసం చేసినప్పుడు దేవుడు మనకు విరోధముగానున్న రథముల చక్రములు ఊడిపడినట్లు చేస్తాడు. మన విశ్వాసము మరియు నమ్మిక
దేవుని వాక్యముపై లంగరు వేయబడి ఉన్నాయా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. మనవంతు ఈ మెట్టు కంటే క్రింది మెట్టులో మనం జీవిస్తే అది కేవలము మన తప్పిదమే. మరియు దేవుడు మనలను లెక్క అడుగుతారు. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెను వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. కాబట్టి దేవుడు మన జీవితముల నుండి గొప్ప సంగతులను ఆశిస్తున్నాడు. మనము దేవుని యుద్ధములను చేసి ఆయనను మహిమపరిచినప్పుడు మన యొక్క మిగిలిన విషయముల సంగతిని ఆయనే చూచుకుంటాడు. ప్రభు మనకు సహాయము చేయునుగాక.